వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ను నిన్న సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్లో నిన్న రాత్రంతా ఆయన గడిపారు. ఈ రోజు ఆయన్ను సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా విచారణ నిమిత్తం చిదంబరం ను తమ కస్టడీకి అనుమతించాలని సిబిఐ కోరింది. మరోవైపు ఆయన్ను విచారించేందుకు సిబిఐ అధికారులు 100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం. చిదంబరం అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందని కాంగ్రెస్ మండిపడింది. సిబిఐ ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అడ్డగా ఉంటామని, చివరిదాకా పోరాడతామని తెలిపింది. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazhpuleti. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.